హలో తమ్ముడు, మీ పేరు? నందకిషోర్ గౌడ్. ప్రజెంట్ తెలంగాణలో ఎన్నికలు రాబోతున్నాయి కదా, ఏ పార్టీ మరీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందండి? మ్యాక్సిమం 80-90% టీఆర్ఎస్. ఎందుకని బ్రో? ఎందుకని అంటే భాగిస్తున్నారు రైతు బంధు, సాఫ్ట్వేర్ కంపెనీలు అవి ఇవి, కేటీఆర్ జరా, కేసీఆర్ కూడా అక్కడక్కడ పథకాలు అవి ఇవి భాగిస్తున్నారు కాబట్టి మ్యాక్సిమం టీఆర్ఎస్కి వేస్తారు చాలామంది. కాంగ్రెస్ బీజేపీలో ఏమంటారు వాళ్ళిద్దరు, రెండు పార్టీలు? అక్కడ కూడా కొన్ని సీట్లు వస్తాయి వాళ్ళకు కూడా. కాంగ్రెస్కి అక్కడక్కడ ఒక ఫస్ట్ నుంచి ఎక్కడైతే పట్టుందో అక్కడ కొన్ని సీట్లు వస్తాయి. బీజేపీకి కూడా అక్కడక్కడ వస్తాయి కొన్ని సీట్లు. పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో పొత్తు పెట్టుకొని తెలంగాణలో పోటీ చేయబోతున్నారు, 8 స్థానాల్లో పోటీ చేయబోతున్నారు కదా, ఎన్ని స్థానాలు గెలిచే అవకాశం ఉందంటారు? మ్యాక్సిమం 1-2 అనుకుంటున్నా. ఇక్కడ తెలంగాణలో ఆంధ్ర సెటిలర్స్ ఎక్కువ ఉన్నారు చాలామంది ఆంధ్ర వాళ్ళు, సో అవన్నీ ఓట్లు అన్నీ మన జనసేనకు పడే అవకాశం ఉందంటారా, లేకుంటే ఇతర పార్టీలకు పడే అవకాశం ఉందా? జనసేన కొడతాయి మ్యాక్సిమం, జనసేన కొడతాయి. జనసేనకి వేస్తారు ఆంధ్ర సెటిలర్స్ అంటే ఏం చెప్తారు? ఆంధ్ర సెటిలర్స్ ఎందుకంటే ఇప్పుడు జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకుంది, మ్యాక్సిమం టీడీపీకి వేస్తారు ఆంధ్రలో. నాక ఇక్కడ జనసేనకి వేస్తారు మ్యాక్సిమం. కాంగ్రెస్ గురించి ఏమంటారు? కాంగ్రెస్ గురించి ఏం మాట్లాడలేమంటే తెలియదు నాకు అంతా కూడా. ప్రజెంట్ మేము రాబోయే అధికారంలోకి మేమంటున్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రీసెంట్గా 70 స్థానాల్లో పక్కా విజయం సాధిస్తామన్నారు. అన్నీ ఉత్తి మాటలు అన్న. ఇప్పుడు ఏదో ఈ టైంకి అట్లా మాట్లాడేస్తారు, ఎలక్షన్స్ అయిపోయినంత ఎవరు కనిపారు. మళ్ళా గెలవరు కూడా, అక్కడక్కడ లాస్ట్ టైం ఎన్ని సీట్లు వచ్చినాయి అన్నీ వస్తాయి. ఒకవేళ హంగగిన ఏర్పడితే ఏ పార్టీకి అధికారం అంటే గవర్నమెంట్ ఫామ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి? ఏ పార్టీకి స్వచ్ఛమైన మెజారిటీ రాకోకుండా ఉంటే పొత్తులు పెట్టుకొని అధికారం ఫామ్ చేసే చేసేయడానికి ఏ పార్టీకి ఎక్కువ ఉంది అవకాశం? పొత్తులు పెట్టుకొని గెలవడానికి? పొత్తులు పెట్టుకోవడానికి అంటే ఏం లేదు, పొత్తులు పెట్టుకోవడానికే. మరి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదంటారు ఈసారి? లేదు, కాంగ్రెస్ లేదు, బీజేపీ సీట్లు వస్తాయి అక్కడక్కడ, కానీ గవర్నమెంట్ అయితే కష్టం. వాళ్ళు కూడా కేసీఆర్ 90% ఈసారి. మరి కేసీఆర్ గారు హ్యాట్రిక్ కొత్త పోతున్నారు? హ్యాట్రిక్ మూడోసారి. థ్యాంక్స్.